Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Ikkada sahajangane Andhra Rashtram vidipoyin tarvata Hyderabad tarvata ati pedda city edaina undi ante ide adi parisramikanga gaani seva rangamlo gaani anni rangallo kuda ముందంజలో ఉన్నటువంటి నగరం ఇది, ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరం ఇది. ఇక్కడ అవసరాన్ని బట్టి ప్రతి టౌన్ కి ప్రతి సిటీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ ప్రాంతానికి అన్యాయం చేయకుండా అన్ని చర్యలు తీసుకుంటుంది. ఎవరిని ఎక్కడ అపాయింట్ చేయాలనో అక్కడ చేస్తుంది. ఈ రోజు అంతా కూడా కంట్రోల్లో ఎంఎస్ఎంఈ గురించి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది. కాపు కార్పొరేషన్ కి ఇవ్వాల్సినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది. అది పరిశీలనలో ఉంది. అది పాజిటివ్ గా ఆయన పరిశీలిస్తున్నారు. రీసెంట్ గా కూడా చర్చకు వచ్చింది. ఏంటి రెడ్ జోన్ లో ఉన్నటువంటి రెడ్ జోన్ గా పరిగణించినటువంటి ప్రాంతానికి బయట వాళ్ళని అలవ చేయరు, లోపల ఉండే వాళ్ళని బయటకు రానివ్వరు. రెంట్స్ కలెక్ట్ చేయొద్దని అది సూచనలు సలహాలు ఇస్తారు. అది మంచిదే, దానిలో తప్పేం లేదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ అందరూ ఎందుకు ఇక్కడ మనం సమావేశమయ్యాం? పత్రికా ముఖంగా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నటువంటిది ప్రజలకు తెలియాలి అన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మనం అందరం సమావేశమయ్యాం. ఇది కూడా ఇక్కడ కూడా మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించామని ఇక్కడ కొన్ని విలేకరులు పాటించారా? పాటించలే. ఇది అవసరం చెప్పా, నేను చెప్పేది వినండి. మీరు క్వశ్చన్ వేశారు కదా. అలాగే నిత్యావసర వస్తువులు అన్నటువంటివి ఎక్కడెక్కడైతే సరఫరా చేయాలనో ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని వాలంటీర్స్ ద్వారా భౌతిక దూరం అంటే ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ నిబంధనలకు వ్యతిరేకించి నిబంధనలను అతిక్రమించకుండా ప్రజా శ్రేయస్సుని ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వారి యొక్క అవసరాలని తీరుస్తూ అవి పంపిణీ చేయడం దాంట్లో తప్పు లేదు. దాన్ని రాజకీయం చేయొద్దు చంద్రబాబు నాయుడు లాగా అని మరొకసారి నేను ఇచ్చిన సరిపోవట్లేదు. 5000 దీక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీక్ష చేయడం మంచిదే. కొంచెం బాగా లావ్ అయి ఉన్నారు, కొంచెం బాగా తగ్గుతారు, బాగా ఇంకా బాగా 12 గంటలు ఎందుకు 12 రోజులు చేయమని చెప్పండి. బాగుంటుంది.